ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ న్యూస్ క్లాస్లో భాగంగా అటవీ శాఖ నుండి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ క్లాస్లో పూర్తిగా తెలుసుకుందాము జస్ట్ ఇంటర్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు జీతము స్టార్టింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఉంటుంది సో ఇందులో క్లర్క్ ఫారెస్ట్ గార్డు ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి సో ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఏంటనేది ఈ క్లాస్లో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో స్క్రీన్ పైన మీరు చూడవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ని సో ఇందులో ము ఫస్ట్ చూసినట్లయితే లోవర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత ఫారెస్ట్ గార్డు తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి సో అన్ని ఖాళీలు కలుపుకొని మొత్తంగా ఇరవై ఖాళీలు ఉన్నాయి ఎంటీఎస్ వచ్చేసి పదమూడు ఖాళీలు ఉండగా ఫారెస్ట్ గార్డ్ ఆరు ఖాళీలు లోవర్ డివిజనల్ క్లర్కు ఒక ఖాళీ ఉన్నాయి సో ఇందులో ఎవరికి ఎన్ని పోస్టులు కేటగిరీస్ అంటే ఎస్సీ వాళ్ళకి ఎన్ని కేటాయించారు ఎస్టీ వాళ్ళకి ఎన్ని కేటాయించారు అనేది మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడవచ్చు సో టోటల్గా అన్ని ఉద్యోగాలు కలుపుకొని యు ఆర్ వాళ్ళకి తొమ్మిది కేటాయించారు ఎస్సీ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు కేటాయించడము జరిగింది సో ఇందులో శాలరీ విషయానికి వచ్చినట్లయితే సెవెంత్ లెవెల్ సిపిసి కింద మనకి స్టార్టింగ్ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు పొందుకునే అవకాశం ఉంటుంది పర్ మంత్కి సో ఇక ఎంటీఎస్ ఉద్యోగానికి వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు శాలరీ అనేది ఉంటుంది సో స్టార్టింగ్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఎంటీఎస్కి ఉంటుంది సో పంతొమ్మిది వేల తొమ్మిది అనేది ఈ రెండు పోస్టులకి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎల్డి ఎల్డిసి లోవర్ డివిజనల్ క్లర్క్ ఈ పోస్ట్కి చూసినట్లయితే ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇవ్వడం జరిగింది సో మీకు ట్వెల్త్ ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి అండ్ ఇక ఇంకొకటి ఏమి ఇచ్చారంటే టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆర్ మాన్యువల్ టైప్ రైటర్ అని ఉంది సో ఇక్కడ మీకు టైప్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి మినిమం స్పీడ్ పర్ మినిట్కి థర్టీ వర్డ్స్ టైప్ చేయగలిగే సామర్థ్యము ఉండాలి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి చూసినట్లయితే దీనికి కూడా ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఎలాంటి టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఏమీ అవసరం లేదు సో టైపింగ్ అయితే ఇక్కడ ఏం అడగలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ఒకసారి చూసిన చూసినట్లయితే ద పాయింట్ ఈస్ విల్ బీ రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ యూ రికగ్ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ప్రొబేషనరీ పీరియడ్ సో ఇక్కడ సమ్ ఈ యొక్క ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఉంటుంది కదా సో అది కంప్లీట్ చేసి ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ దీనికి ఈ ఫారెస్ట్ గార్డ్కి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మెన్కి అయితే వాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ హైట్

సో ఈ విధంగా ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్కి చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎలాంటి ఇక్కడ ట్వెల్త్ కానీ అంటే ఇంటర్ హైర్ ఎడ్యుకేషన్ ఇలాంటిది అవసరం లేదు జస్ట్ టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇంకా ఇంకా డిజైరబుల్ అంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇందులో ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ మీకు ఇలా ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే అడగలేదు సో డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని అర్థం సో ఇక్కడ టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి అడిషనల్ ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ అవసరం లేదు లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అన్నట్లయితే సో ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి పంత పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై సో సెప్టెంబరు పదకొండో తేదీలోగా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టి మీ యొక్క అప్లికేషన్ని కూడా అటాచ్ చేసేసి మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్తో సహా అన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ పెట్టాల్సినటువంటి అడ్రస్ చూసినట్లయితే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ లాల్ గుత్వా ఎన్హెచ్ ట్వంటీ త్రీ గుమ్లా రోడ్ రాంచి ఎయిట్ థర్టీ ఫైవ్ త్రీ జీరో త్రీ జార్ఖండ్ సో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ పంతొమ్మిది పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఈ డేట్లోగా వాళ్ళకి రీచ్ అయ్యేటట్లుగా మీరు పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి ఎవరైనా కూడా ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో జాబ్ లొకేషన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసము అఫీషియల్ నోటిఫికేషన్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయికొని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నై బు బాయ్